ఆకుకూర పరిధిలోని రామస్వామి పల్లి పోలింగ్ నందు ఏఆర్ కానిస్టేబుల్ ను ఎస్పీఆర్ఎఫ్ ఆఫీస్ నియమించారు. జిల్లాలో ఎక్కడ నకిలీ పోలీస్ విధులు నిర్వహించలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తి స్థాయి దర్యాప్తు చేశామని, సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూర్ మండలం రామస్వామి పల్లి విలేజ్ 211112 ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజు. అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను, అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పనిచేసింది అంటే అక్కడ ఈ మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని అనుకోండి. సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట, అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లా తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల ఆ కన్సర్ట్ ఏఆర్పిసి దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ పర్పస్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ హోల్డ్ డ్యూటీ అట్ రామస్వామి.